కామెడీ ఉంది అదే అదే మంచి మంచి సెంటిమెంట్ అదే అదే కామెడీ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం రిలీజియన్స్ ఎట్లా కలుస్తాయి ఒక డిఫరెంట్ రిలీజియన్స్ కలిసి ఎట్లుంటది అలా ప్రాబ్లమ్స్ ఏంటో మంచి చూపెట్టిండు కానీ నాన్నగారికి ఇక సాల్ సారి ఓ ఇలాంటిది ఇక న్యాచురల్ సారి బాబు న్యాచురల్ సార్ అది అనేది న్యాచురల్ అని ఉంది కదా పక్కకు పెట్టేసి మాస్ నాని అని చెప్పేసి కావాలని కోరుకుంటున్నా 15 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి ఇదే లవ్లు ఇదే కామెడీకి ఇదే కాదు మన సుదర్శన్ అన్న సంజయ్ థియేటర్ కన్న వచ్చి మీరు కట్అవుట్ వేయాలి బెనిఫిట్ షో వేయాలి నేను నానిగారి సినిమాకి నిన్న అనుకున్నా బెనిఫిట్ షోలు పడతలేవేంది నానిగారు కానీ ఇక ఇంకా ఇంకా 5 సంవత్సరాలు ఇదే సినిమా చూసుకుని బెనిఫిట్ షోలు పడాయి ఇదే 840 షో వస్తారు అదే కార్నర్ల ఫ్యామిలీస్ వస్తారు మీకు కట్అవుట్లు పేపర్లు ఎగిరేయాలి ఇవన్నీ వద్దా మీకు మీకు వద్దు అంటే ఊరుకోరి మీరు ఇండియన్ బెస్ట్ యాక్టర్ మీరు ఇండియన్ బెస్ట్ యాక్టర్ ఎట్లుండాలి ఒక తలపతి విజయ్ గారు ఎంత సైలెంట్గా ఉండి ఎంత మంచి కామెడీ మంచి అంత రేంజ్ ఉన్నది మన నానిగారికి ఒక అల్లరి నరేష్ అయినా సరే ఒక నానిగారికి అయినా సరే ఇలాంటి రేంజ్ ఉన్నది ఇలాంటి రేంజ్ పెట్టుకొని మీరు మరి అదే రొటీన్ రొటీన్ రొట్టెలక ఇవన్నీ తీస్తే కాదు సినిమా బాగుంది మాకు సుదర్శన్ థియేటర్లో బెనిఫిట్ షో పడాలని కోరుకుంటున్నా మా అసుర ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీ వద్దు అసురలో కూడా రొటీన్ లవ్ స్టోరీ వద్దు మాకు అసురలో ఒక మాస్ ఒక అఖండ మొన్న నిన్న రిలీజ్ అయింది ఏం సినిమా రిలీజ్ ఏం ట్రైలర్ రిలీజ్ 107 ఎన్బికే ఇట్లా ఇట్లా ఊపుపిండి అట్లా కావాలా మాకు అసుర అంటే ఇప్పుడు దసరా వస్తుంది దసరాకి అసుర బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా మాస్ ప్రేక్షకులకి బెనిఫిట్ షో కావాలని కోరుకుంటున్నా సినిమా ఓవరాల్ గా సినిమా బాగుందన్న